వివాదాస్పద వ్యాఖ్యలు పోలీసు కేసుల నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ వేటువేయడం తెలిసిందే. నిన్న ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ బీజేపీ ప్రకటన చేసింది. అంతేకాదు గోషామహల్ టికెట్ను కూడా రాజసింగ్కే కేటాయించింది. పార్టీ తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు మళ్లీ టికెట్ ఇవ్వడంతో రాజసింగ్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఇవాళ ఆయన కరీంనగర్ వెళ్లి బీజేపీ ఎంపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ను కలిశారు. ఈ సందర్భంగా రాజసింగ్ మీడియాతో మాట్లాడారు. అందరి ఆశీస్సులతో మళ్లీ పార్టీలోకి వచ్చానని వెల్లడించారు. 14 నెలలు పార్టీకి దూరంగా ఉన్నానని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలని ప్రజలను కోరారు. అభివృద్ది జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కారు రావాలని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ అంటూ సీఎం కేసీఆర్ మోసం చేశారని, రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని రాజసింగ్ విమర్శించారు.